ఆతమ నౌర్కేర్ బిల్డింగ్ లో దయల్ నాటక నిజమేనా హౌపిలా నిజమే అయ్యో పిల్ల ఈ రోజుల్లో దయల్ భూతాలు ఎక్కడిరా ఇప్పుడు అన్ని చెప్తారు అట్లాగా ఇవన్నీ పట్టించుకోవద్దు దయల్ భూతాలు ఎక్కడి హౌపిలా దీని ఒక కథ ఉన్నది కొన్నేళ్ల కింద మల్లయ్య సిందనే వాళ్ళు ఉండి ఆ పిల్లకు తల్లిదండ్రులు ఎవరు లేకు ఎవరు లేని వాళ్ళకు కష్టాలే దిక్కు పాపం అయినా కారణం కొన్ని రోజుల తర్వాత ఆ పిల్ల కూడా చిన్నసంది ఆ పాడవాడ బిల్డింగ్ లో పెద్ద అప్పటి నుంచి ఆ జనాలు అక్కడ ఉనికి భయపడుతుంది నేను ఆ బిల్డింగ్ వైపు వెళ్ళాను చుట్టూ ఓడడానికి చాలా భయంకరంగా ఉంది పిల్ల మోసం చేశాడని వాళ్ళ పెద్ద నాన్ననే రక్తం కక్కొని చచ్చేలా చేసింది ఆ పిల్ల దయ్యం పిల్ల గయ్యాడు పిల్ల అటువైపు వెళ్ళకండి ఆ పాప చాలా మంచిది కానీ ఏం జరిగిందో ఎవరికి తెలియదు ఒక్కొక్కరు తీరు చెప్పేది పిల్ల అది కాదు ఒక్కొక్కరికి మన ఇళ్ళకి వస్తుంది సిడియన్ పూర్లకు ఉద్యమం వస్తుంది దాని బాధకు పక్కింటి వాళ్ళు ఇళ్ళేసి వెళ్ళిపోయారు మామూలు పిల్ల దయ్యం పిల్ల అరే మా నోరు చివర బిల్డింగ్ లో దయ్యం ఉందంటే అందరూ అనుకుంటారు పోయి చూసుకుందామారా ఏంటి సుచేతమ్మా అల్లు అర్జున్ ఫస్ట్ సోషల్ మొక్కనే చెప్తున్నావు నేను రాను బాబు ఏంది రావా భయమా ఏ అది కాదు అంత పోతుంది లేవను నువ్వు లేవకపోతే నేను చెప్పుకెళ్ళిపోతా సరేరా వెళ్దాం సరేరా వెళ్దాం పొద్దున కలుద్దాం ఈ మధ్య ఫోన్ తో షాకిరం తీసి యూట్యూబ్ లో పెడుతున్నారా అవునరా నేను కూడా నా ఫోన్ తో తీస్తా ఏంది నీ ఫోన్ తోనా ఆ నా ఫోన్ తోటే ఏది నీ ఫోన్ ఇయ్యో దీంతోనా ఆ అరే దీంతో షార్ట్ ఫిలిం కాదురా బిగ్ ఫిలిం కాని తీయలేవురా అన్నా అన్నా దూపతి తానే ఇట్లా దొరుకుతాయి కదా ఉన్నాయి కానీ అన్నా నీళ్ళు బాగున్నాయన్నా ఎక్కడి అన్నా 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 ఇక్కడ దయాల బిల్డింగ్ ఉందంటగా ఇక్కడ ఉన్నారా గుట్ట బిల్డింగ్ దానికి ఏది తొవ్వ ఎందుకంట నీకు చూడ నీకి ఇవ్వండి వావ్ వరంగత కొటలా ఉంది అది బిల్డింగ్ బాగానే ఉంది కానీ ఇంకా దయ్యం ఉందా ఉంది ఇంతకు నువ్వెవరు నా పేరు రాజేష్ మాది ఇలా పక్కిలే ఆ పిల్ల కథ మొత్తం నాకు తెలుసు ఆ కథ ఏందో సింపుల్ షార్ట్ కట్ లో చెప్పేసి కొన్ని నెలల క్రితం ఈ బిల్డింగ్లో ఒక అమ్మాయి ఉండేది వాళ్ళతో పాటు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉండేవారు అదేంటి ఆ పాపకి ఇవ్వలేదంట కదా వాళ్ళ పాప ఎక్కడ ఉండేవాడంట కదా అదంతా కట్టు కథ తమ్ముడు నేను చెప్పేదే అసలు కథ తన పేరు పూజిత తను 10వ తరగతి చదువుతుండగా ఒక కూరగాయని లవ్ చేసింది కొన్ని రోజులకు ఆ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసింది పాపం ఆ పిల్లను వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగానే కొట్టారు రండి అక్కడ కూర్చొని మాట్లాడదాం ఒకరోజు తను ఉయ్యాల జంపాల సినిమా చూసి ఉయ్యాలుగాలనిపించింది తనకి దూలానికి తాడేసి ఉయ్యాల కట్టింది ఊగుతుంది 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 తీరా చూస్తే తాడు మెడకుంది ఏంది మెడకుందా ఉయ్యాలు ఊగాల్సింది ముడ్డుకేసుకోవాల్సింది మెడకేసుకుంది అదే నేను కనిపించయ్యా
కానీ తనకు పిచ్చేమని నేను డిసైడ్ అయినా. కావచ్చు మరి. ఎందుకు ఆగింది? పాపం పాపకు దమ్ వచ్చినట్లున్నదేమో. అదే నేను అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది ఆ దమ్మే లేకుండా పోయిందని. చనిపోయిందా? అవును, నిజమే చనిపోయింది. తర్వాత తెలిసింది నాకు తను వేసుకుంది ఉయ్యాల కాదు ఊరి అని. నిజంగా చనిపోయిందా? ఊరేసుకుంటే చచ్చిపోక డీజే సినిమాలో అల్లు అర్జున్ స్టెప్లు వేస్తారు అంటున్నా. అయినా పిల్లకేం రావు, వాళ్ళ అమ్మనైనా తిట్టివ్వనా? కాదు. ఎందుకు మరి? కాళ్ళు నొచ్చినాయి. కాళ్ళు నొస్తే కాళ్ళకేసుకోలేదని మెడకేసుకుందండి. ఆలోచన ఏదో ఆ పిల్లకి రానట్టుంది అయితే. ఆ తర్వాత ఏమైంది? ఇంకేమైంది, ఆ తర్వాత ఆ విషయం తన లవర్కి తెలిసి వాడు కూడా పోయాడు. కొన్ని రోజులకు ఇద్దరు కలిసి ఇక్కడ దయ్యంలు అయి తిరుగుతున్నారు. ఇక్కడికి పాసుకోవడానికి వచ్చిన వాళ్ళని వాళ్ళని గుడ్లు పీకి తీగలు చీల్చి వాళ్ళ రక్తం తాగి మాయమవుతున్నాయి. ఇక్కడ దయ్యం లేదు, మా ఇంట్లో బియ్యం లేదు, మీరు చెప్పేది అంతా సోదిరా. ఇప్పుడు ఇక్కడ చుచ్చిపోసా ఎంపికతో చూస్తా దయ్యం. అరే మెంటల్ నా కొడకండి, గుడ్లు విస్తారు అది. చూడప్ప సూర్యప్ప, దయ్యం వేసాడని నాలో భయం లేవు. అది పిల్లిని కాదు పులిని, దాని లవర్ వచ్చినా గానీ సిక్కేస్తా. రావాలే దయ్యం రావుడుంది దయ్యం నాకేం భయం, ఏడుంది దయ్యం నాకేం భయం. రావాలి దయ్యం రావాలి. పిల్లి పిల్లనారా? నిజం దయ్యం పిల్ల ఆగమనతా మరి, జోక్ కాదు నిజం. అరే రుంటంత మంచిగా నాటారే. అరే ఎవరితో మాట్లాడుతున్నావురా? అరే ఏ రవిడు ఇప్పటికీ నా పక్కన కూర్చుండు. అరే దయాంకత్రన్న మన కొత్త అడుగుంట్రా. బిల్డింగ్ లో అమ్మాయి ఉందని చెప్పిండా? ఆ పిల్ల లవ్ స్టోరీ మీకు చెప్పిండా? అతని పేరు రాజేష్ అని చెప్పిండా? అరే ఇందా చెప్పింది వాడరా. వాడు వచ్చి సంవత్సరం అవుతున్నది రా అన్న ప్రామిస్ అన్న ఆయన చెప్పిండు. అన్న నువ్వైతే బతుకున్నావా? అరే చిన్న ఇక్కడ ఉండకుండా ఇక్కడ మొత్తం దయాలు ఇక్కడ ఉంటే మంచిది కాదు, వెళ్ళిపోండి. అంటే మనం ఇప్పటిదాకా మాట్లాడింది దయ్యంతోనా? అవును నిజమే. నన్నేం చేయకుండా నన్నేం చేయకుండా మీరేం చేసుకుంటారా? ఏదో నా కొడుకులారా అన్న దండం పెడుతున్నా, దండం పెడుతున్నా, దండం పెడుతున్నా, ఏం చేయకుండా ఏం చేయకుండా. సరే పో. కానీ పర్సులు ఎవరెవరి దగ్గర ఉన్నాయిరా? ఎందుకన్నా? మీకు పానాలు కావాలా పర్సులు కావాలరా? సరే ఈ పర్సులో ఏం లేదు, ఈ పర్సు ఎందుకు రా నీకు? అనే జేబీ ఎత్తుకుండడానికనా? అన్నా మమ్మల్ని సరే కానీ కళ్ళు మూసుకోండి అందరూ.
Hmm.